ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సెమీ ఫైనల్కు వెళ్లే నాలుగు జట్లు ఏవి అలాగే టీమిండియా ఫైనల్స్ కు వెళ్తే ఎవరు ఫైనల్స్ కు వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి మనం సూపర్ ఎయిట్ గ్రూప్స్ ని గమనించాము అంటే గ్రూప్ వన్లో లో ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి ఇక గ్రూప్ టూలో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ యుఎస్ఏ ఉన్నాయి గ్రూప్ వన్ లో ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా విజయాలను నమోదు చేశాయి ఇక గ్రూప్ టూ లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ విజయాలను నమోదు చేశాయి ఫస్ట్ మనం గ్రూప్ వన్ గురించి మాట్లాడాము అంటే అంటే టీమిండియా గ్రూప్ గురించి మాట్లాడాము అంటే గ్రూప్ వన్ చాలా ఈజీగా ఉంది ఫార్మాట్ అనేది అంటే వీక్ టీమ్స్ అన్నవి మనకు రెండు కనిపిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్ళను వీక్ అనే దానికన్నా అండర్ డాక్స్ అనడం కరెక్ట్ ఎందుకంటే వీళ్ళు సెమీఫైనల్ కు వెళ్తారా లేదా పక్కన పెట్టేస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద టీమ్స్ కు అప్సెట్ ని క్రియేట్ చేస్తాయి తప్ప ఖచ్చితంగా వీళ్ళు సెమీఫైనల్ కు వస్తారని చెప్పి ఎవరికి నమ్మకం లేదు ఇక్కడ ముఖ్యంగా మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడాలి ఎందుకంటే అండర్ డాక్స్ లో బాగా పర్ఫామ్ చేస్తున్న టీం అయితే వీళ్ళు గెలవాలి అంటే వీళ్ళకు పిచ్ అనేది ఖచ్చితంగా సహకరించాలి అది ఎలా అంటే ఆ పిచ్చెస్ స్లో పిచ్చెస్ అయి ఉండాలి అండ్ అలాగే స్పిన్కి టర్న్ అవుతూ ఉండాలి ఆ టైంలో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ బలంతో వీళ్ళు మ్యాచ్లు గెలుస్తారు ప్రజెంట్ మనం వెస్టిండీస్ పిచ్చెస్ని చూసాము అంటే స్పిన్కి అనుకూలించే పిచ్చెస్ అయినప్పటికీ కూడా స్లో పిచ్చెస్ అయితే కాదు బ్యాటింగ్కి అద్భుతంగా అనుకూలిస్తాయి స్కోర్స్ అనేవి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఈజీగా వచ్చేస్తాయి అందుకే వీళ్ళు అంత ఈజీ కాదు ఈ టోర్నమెంట్లో లో గెటన్ అవ్వడం ఇక బంగ్లాదేశ్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళు సూపర్ కి రావడమే ఒక మ్యాజిక్ ఆఫ్ఘనిస్తాన్ బాగా పర్ఫామ్ చేసి వచ్చినా బంగ్లాదేశ్ ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేసిందని మనం చెప్పలేం కాబట్టి ఈ రెండు టీమ్స్ ని అంటే ఇండియా ఆస్ట్రేలియా ఇక్కడ హాట్ ఫేవరెట్ సెమీఫైనల్ కు వెళ్ళడానికి ఇక గ్రూప్ టూ గురించి మాట్లాడాము అంటే ఇక్కడ మనం యుఎస్ఏ గురించి మాట్లాడాలి మొదటి అటెంప్ట్లోనే వీళ్ళు సూపర్ ఎట్ వచ్చేసారు వీళ్ళు చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నారు కానీ పెద్ద పెద్ద టీమ్స్ కి పోటీ ఇచ్చే అంత అద్భుతం అయితే ఈ టీంలో కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు కూడా అప్సెట్స్ ని క్రియేట్ చేయగలరు కానీ సెమీఫైనల్ కు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఏదో ఎవరు ఊహించని జరిగితే తప్ప ఇక ఇంకొకటి ఇంగ్లాండ్ టీం వీళ్ళు తప్పకుండా సెమీస్కి వచ్చి తీరుతారు ఎందుకంటే వీళ్ళ గేమ్ ప్లాన్ అలా ఉంటుంది అంతేకాకుండా ప్రజెంట్ అన్ని టీమ్స్తో పోలిస్తే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బలంగా ఉన్న టీం ఇంగ్లాండ్దే బ్యాటింగ్ మాత్రమే కాదండి బౌలింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లాండ్ సెమీస్కి వెళ్ళిపోతుంది ఇక సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఈ రెండు టీమ్స్లో ఎవరు వస్తారు సెమీఫైనల్స్కి మనం సౌత్ ఆఫ్రికా టీం గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఇది అన్ప్రెడిక్టబుల్ టీమ్ చోకర్స్ అంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా ఇంపార్టెంట్ టైంలో చోక్ అయిపోయి టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇక ఇంకొకటి ఏమో హోమ్ గ్రౌండ్ వాళ్ళకు ఆ కండిషన్స్ తెలుసు ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో బాగా తెలుసు సో ఈ రెండు టీమ్స్కి చాలా గట్టి పోటీ నడుస్తుంది బట్ నేనైతే ఎందుకో ఈసారి మాత్రం సౌత్ ఆఫ్రికానే వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తోంది సెమీఫైనల్స్కు ఎందుకంటే బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తోంది కంపేర్ టు వెస్టిండీస్ వెస్టిండీస్ ఎక్కువగా బ్యాటింగ్ పైనే వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి సో ఇలా చూసుకున్నప్పుడు సెమీఫైనలిస్ట్లు ఎవరు అంటే ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మరి సెమీఫైనల్ మ్యాచ్లు ఎవరి మధ్య జరుగుతాయి మీ అందరికీ తెలుసు ఈ సీడింగ్ ఫార్మాట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మొత్తం ముందుగానే సెట్ అయిపోయింది ఏ వన్ ఏ టూ బీ వన్ బి టూ ఈ విధంగా అంటే ఇలాంటి సీడింగ్ ఉన్నప్పుడు మ్యాచెస్ ఎలా జరుగుతాయి అంటే ఏలో ఉన్న ఏ వన్ వర్సెస్ గ్రూప్ టూలో ఉన్న బీ టూ అండ్ అలాగే గ్రూప్ ఏలో ఉన్న బీ టూ వర్సెస్ గ్రూప్ టూలో ఉన్న ఏ వన్ ఈ విధంగా అంటే క్రాస్ ఫార్మేట్లో మనకు మ్యాచెస్ జరుగుతూ వస్తున్నాయి ఇదే ఫార్మేట్ మనకు టూ థౌసండ్ సెవెన్ వరల్డ్ కప్లో కూడా ఉంది సో అలా చూసుకున్నప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈ విధంగా సెమీఫైనల్ మ్యాచ్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ఇక్కడ వరకు మనం అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఛాన్స్ ఉంది ఏదో గ్రూప్ టూలో ఏమైనా చేంజెస్ జరిగితే తప్ప సో కాబట్టి టీమిండియా సెమీఫైనల్లో గెలిచి ఫైనల్స్ కు వస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది నేనైతే ఆస్ట్రేలియానే ఫైనల్స్ వస్తుంది అనిపిస్తోంది సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ జరుగుతుంది అనిపిస్తోంది ఒకవేళ ఇదే జరిగితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ అవుతుంది ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడే ప్రేక్షకులు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట మిగతా టీమ్స్ వచ్చినా సరే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పోటీ ఇచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఈ టీమ్స్ మధ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చూద్దాం మరి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ జరుగుతుందో లేదో మనం అనుకున్నట్టయితే ఇలాగే జరిగితే ఇండియా ఒకవేళ ఆస్ట్రేలియా పైన విజయం సాధిస్తే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే వరల్డ్ కప్ కు మనకు రివైంజ్ దొరికినట్టే అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి